అన్ని నిబంధనలు నూకలు వస్తాయని కానీ తడిసిన ధాన్యం అని కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెంచడం కానీ అవన్నీ మానేసి 1530 రూపాయలు 75 కేజీలకు ఇచ్చి తీరాలి. అది మీ బాధ్యత. అది ఎంఎస్పి. దానికంటే తక్కువ ఇవ్వడానికి వీలు లేదు. దీన్ని కారణం కూడా మీరే. మీరే ముంచేశారు రైతుని. దాన్ని ఆదుకునే బాధ్యత కూడా మీదే. నష్టం వచ్చినా కష్టం వచ్చినా తీసుకోవాల్సిన బాధ్యత మీది. మీ కమిషన్ల కోసమో మీ స్వార్థం కోసమో ఎక్కడికక్కడ రైతాంగాన్ని స్వీట్ చేస్తే చాలా దారుణం. అది రైతుల్లో కూడా ఒక ఫీలింగ్ ఉంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. రైస్ మిల్లర్స్ కొంతమంది ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. మేమేం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డబ్బులు ఇవ్వాలి, మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, మీ దగ్గర మేము వసూలు చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళకు కావలసిన ముడుపుల కోసం రైతాంగాన్ని రైస్ మిల్లర్స్ ద్వారా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దారుణం, నీచం కూడా. మీరేమైనా ఉంటే చెప్పండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మన సిక్స్ డిమాండ్స్ నేను ఒకటే చెప్పాను. 1530 రూపాయలు ఇవ్వాలి 75 కేజీల రైస్ కి. ఏది కూడా నూకలున్నాయనో తేముందనో లేకపోతే తరుగుబడి తగ్గిందనో మోసం చేయొద్దండి. ట్రాన్స్పోర్టేషన్ కానీ అదే మరిగా అమాలి ఛార్జెస్ అన్ని మీరే పెట్టుకోవాలి. అది ఎస్ఎఫ్ఐ ఇచ్చిన గైడ్ లైన్స్ అవన్నీ అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రైతు యొక్క హక్కు. రైతు హక్కును ఉల్లంఘించే హక్కు మీకు ఎక్కడా లేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. ఎక్కడికక్కడ రైతు జీవితాలతో ఆడుకునే ప్రభుత్వం. అందుకే అందరూ కూడా ఫీల్డ్లోకి రావాలి. నేను మా వాళ్ళందరికీ ఓటు చెప్తా, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ. చివరి బస్తా కొనే వరకు ఈ రెండు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రంలో ఈ అకాల వర్షాల వల్ల నష్టపడిన రైతాంగానికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. గట్టిగా పోరాడతాం, న్యాయం చేపిస్తాం. గవర్నమెంట్ మెడలు వంచైనా సరే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏం అందరికి, ఆల్ రైతులకి, మొక్కజొన్న, పసుపు, హార్టికల్చర్, వాణిజ్య పంటలు, మామిడి, అందరు రైతులు, అరటి, అందరు రైతులు, ఆల్ ఫార్మర్స్ చెప్తున్నాడు కదా. నేను ఫార్మర్స్ ఉద్ధరించాలని, ఉద్ధరించిన ముఖ్యమంత్రి ఉద్ధరించమంటున్నా. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా రైతులందరికీ, మీకు జరిగిన నష్టం మీ పంట పొలాలు ఒక వీడియో తీయండి. అదే మరిగా మీరు అమ్మిన తర్వాత లాభ నష్టాలు మీరు వివరించండి, ఆన్లైన్లో పెట్టండి, నేను అండగా ఉంటా. మీరు పెట్టడానికి భయం ఉంటే నాకు పంపేయండి, నేను పెడతా. అవన్నీ పెట్టి ఒక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడదాం. ప్రభుత్వాన్ని బట్టలిప్పిద్దాం, వీళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం. సిగ్గుతో తలంచుకున్నట్టుగా చేసే పరిస్థితి తీసుకొస్తే తప్ప వీళ్ళు మారరు. రైతాంగంతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనం కూడా సాధించదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, నేను వచ్చే వరకు ఎందుకు రాలా మీరు, ఎందుకు రారు మీరు? మీకు బాధ్యత లేదా? ఏమనుకుంటున్నారు మీరు? ఈ జిల్లాలో ఉండే మంత్రి తిరగడా, ఎమ్మెల్యేలు తిరగడా, ముఖం చాటేస్తారా మీరు? ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా మీలో కూడా రైతాంగం అడగాలి. వాళ్ళ బాధ్యత అది. ఓట్లు వేయించుకుంటే వేయించుకోవాలా? ప్రభుత్వం రాలేదా? మీరంతా పనులు కట్టడం లేదా? రైతాంగం అన్ని మీరు పండించిన పంట కూడా జిఎస్టీ కడుతున్నారు మీరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పండే మీ పంటలే పండకపోతే గవర్నమెంట్కి ఆదాయం కూడా రాదు. ఇవన్నీ కూడా గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది.